స్వామి థియేటర్ లో సోలో బతికే సో బెటర్ చిత్రంతో తొలి ప్రదర్శన ప్రారంభమైంది. కరోనా దెబ్బకు కుదేలైన సినీ పరిశ్రమ ఎట్టకేలకు మళ్లీ ప్రదర్శనలు ప్రారంభించింది. గత 9 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లన్నీ పూర్తిగా మూతపడిపోవడంతో సినిమా పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నూతన సంవత్సరం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సోలో బతికే సో బెటర్ చిత్రంతో రాజమహేంద్రవరంలో థియేటర్లు మళ్లీ తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామి థియేటర్ అధినేత పులవర్తి లక్ష్మణ స్వామి వద్ద మాట్లాడుతూ ప్రేక్షకులు అరుపులు కేకలతో 9 నెలల తర్వాత థియేటర్లలో చిత్రాల ప్రదర్శన ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. మాస్కులు ధరించి మాత్రమే చిత్రాన్ని చూడాల్సిందిగా ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కరోనాకు భయపడకుండా ఆనందంగా ఆహ్లాదంగా సినిమా షోలు చూసేందుకు అనువైన అన్ని సౌకర్యాలను థియేటర్లలో కల్పించడం జరిగిందన్నారు. కరోనా వ్యాప్తి జరగకుండా థియేటర్లలో పూర్తిగా జాగ్రత్తలు చేపడుతున్నామన్నారు. టికెట్లను ఆన్లైన్ లో విక్రయించడంతో పాటు ప్రేక్షకులకు శానిటైజర్ థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నామన్నారు. ఈరోజు సోలో బతికే సోబరేటర్ అనే సినిమాతో మళ్ళా ఆఫ్టర్ 9 మంత్స్ సినిమా స్క్రీనింగ్ స్టార్ట్ అయింది. వాళ్ళు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ థర్మల్ స్క్రీనింగ్ చేస్తూ శానిటేషన్ చేస్తూ అత్యంత ప్రజలు ఆరోగ్యం ఆడియన్స్ ఆరోగ్యం కోసం చూస్తూ ప్రికాషన్స్ తీసుకుంటూ వాళ్ళని రిలీజ్ స్టార్ట్ చేశాం. ఎన్నో రోజులుగా వినపడిన అరుపులు కేకలు ఈ పెద్ద స్క్రీన్ మీద సినిమా చూస్తున్న అనుభూతితో ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు, ఆడియన్స్ చాలా ఆనందంగా ఉన్నారు. సో ఇది కంటిన్యూ అవుతూ ఈ ఎంజాయ్ చేయాలని అందరూ సినిమాకి వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. పూర్తిగా కోవిడ్ నిబంధనలు సేఫ్టీ నార్మ్స్ అన్నీ తీసుకుంటూ ప్రికాషన్స్ తీసుకుంటూ థియేటర్ రన్ చేస్తాం.